రోడ్డు పద్ధతి పడిద్దాం, ఆనందంగా చెబుతాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడి నుంచి ఉంటుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను. ఇక్కడ ఎన్ఏడి జంక్షన్ దగ్గరికి అయితే నేను ఇప్పుడు చేరుకున్నాను. ఎన్ఏడి జంక్షన్ అంటే ఇక్కడ నుంచి సింహాచలం వెళ్తుంది, అదేవిధంగా నేరుగా వెళ్తే మన శ్రీకాకుళం వైపు అయితే వెళ్తుంది. ఇక్కడ ఈ జంక్షన్ అనేది చాలా అంటే చాలా సుందరంగా అయితే తీర్చిదిద్దడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ అన్ని చోట్ల కూడా ఇక్కడ సర్కిల్ రౌండ్ సర్కిల్ అనేది కింద ఉంటే ఇక్కడ ఫైవ్ అవర్ గాల్లో ఉంటుంది. కింద కూడా వాక్వే అన్నీ కూడా పార్క్ టైప్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ నేను కింద చూపించడానికైతే నాకు టైం కుదరలేదు, కానీ పైన అయితే ఒక రౌండ్ వేసి అయితే ఐ మీన్ నా దారిలో అయితే నేను వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ ఈ ప్రాంతానికి పాస్పోర్ట్ గురించి చాలామంది వస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ ఏరియాలో ఒక పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది, ఒకటి కాదు రెండు ఉన్నాయి. మరిపాలెంలో ఉంది, దగ్గరలో కూడా ఇంకో పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది. నా పాస్పోర్ట్ కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం వాసులకి ఈ ప్రాంతానికి రావడం పాస్పోర్ట్ కోసం సర్వసాధారణం, ఎందుకంటే ఇక్కడే రీజనల్ ఆఫీస్ ఉంటుంది కనుక. ఈ ప్రాంతం NH-16, గతంలో NH-5, ఇప్పుడు 16. ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ టవర్ లాగా ఇక్కడ కనిపిస్తుంది చూసారు లెఫ్ట్ సైడ్లో, ఆ టైప్లో విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో మనకి రోడ్ల మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. అవి దేనికి అంటే విశాఖ ఏరియాలో పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఆకర్షించేలాగా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా అటువంటివన్నీ కూడా సైంటిఫిక్గా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నేను ప్రయాణం చేసేది ఎర్లీ మార్నింగ్ కాబట్టి రోడ్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ట్రాఫిక్ లేకుండా ఉన్నాయి, లేకపోతే అత్యంత రద్దీగా ఉంటాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. విశాఖపట్నం ఉదయంతోనే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అంటే కొంచెం టైం అవుతుంది అనుకుంటే ఇంకా ఆఫీసులకు పరిగెట్టే వాళ్ళతో అయితే రోడ్లన్నీ కూడా నిండిపోతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే కూడా అవుతుంది. కానీ నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అంటే ఎర్లీ మార్నింగ్ మీన్స్ 6-7 మధ్యన అయితే ఈ ప్రయాణం చేస్తున్నాను కాబట్టి రోడ్లు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉన్నాయి. నేనైతే MVP కాలనీకి అయితే ఇప్పుడు నా ప్రయాణం అయితే సాగుతుంది. MVP కాలనీ అంటారు కానీ దాని ఫుల్ ఫామ్ అయితే చాలామందికి తెలియదు. మువ్వలవాణిపాలెం కాలనీ, అది MVP కాలనీ అంటే మువ్వలవాణి పాలెం కాలనీ అది. సరే ఇప్పుడైతే ఇదే ఆ MVP కాలనీ జంక్షన్, ఇది NH-16లో. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కాలనీలోకి అయితే ఎంటర్ అవుతాం. మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యం అంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్, కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్. చాలామంది ఏమనుకుంటారంటే సీట్ బెల్ట్ డ్రైవర్ పెట్టుకోవాలి, లేదంటే పక్కన ఉన్న డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి పెట్టుకోవాలి, బైక్ మీద వెళ్తే హెల్మెట్ బైక్ డ్రైవ్ చేసే వ్యక్తి పెట్టుకోవాలి, వెనకాల వాళ్ళకి అవసరం లేదని చెప్పని అనుకుంటారు. కానీ ఆ కారులో సీట్ బెల్ట్ అందరికీ అవసరం, అదేవిధంగా బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ కూడా ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు కూడా అవసరం. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు వాళ్ళని కనికరం ఎక్కడ ఉండదు కాబట్టి మనం ఖచ్చితంగా వాటిని పాటించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను.